హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్ ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్కి కి స్వాగతం ఈ రోజు టెక్ న్యూస్ ఏంటో చక్కచక్కగా చూసేద్దాం సో మొదటి న్యూస్ వస్తే మనకి ఐక్యూ నుంచి ఐక్యూ నియో నైన్ ఈ సిరీస్ మనకి డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున అయితే లాంచ్ అయిపోతున్నారు సో అదే రోజున మనకి ఐక్యూ ఐక్యూ వాచ్ ని అలాగే ఐక్యూ ట్రూవైర్లెస్ బ్లూటూత్ ఎయిర్ ఫోన్స్ కూడా తీసుకురాబోతున్నట్టుగా సో ఇప్పుడు వాటికి సంబంధించిన ఇమేజెస్ అయితే లీక్ అయినాయి ఈ రెండు ఆల్రెడీ వివో తీసుకొచ్చేసింది వివో వాచ్ త్రీ అలాగే వివో టీడబ్ల్యూఎస్ త్రీ ఈ బ్లూటూత్ ఇయర్ఫోన్స్ తెచ్చింది కదా సో వాటిని వీళ్ళు మళ్ళీ రీబ్రాండ్ చేసి సో ఇప్పుడు ఐక్యూలో అయితే తీసుకొస్తున్నారు ఎవరికి తెలియదు వీళ్ళు నాటకాలు ఇక నెక్స్ట్ నుంచి చూస్తే వన్ ప్లస్ ఓపెన్ తీసుకురాక తీసుకురాక చాలా కాలం తర్వాత వన్ ప్లస్ ఒక ఓపెన్ అనే మొబైల్ని అయితే తీసుకొచ్చింది అదేనండి ఫోల్డింగ్ మొబైల్ని సో ఈ ఫోల్డింగ్ మొబైల్ ఇప్పుడు కంప్లైంట్స్ని అయితే ఎదుర్కొంటుంది అనమాట అసలు ఈ ఫోల్డింగ్ మొబైల్ కొనేదే డిస్ప్లే ఫోల్డ్ అయింది చూపించడానికి షోగా ఉంటుంది ఓపెన్ చేసి మళ్ళీ మనం వాడుతున్నప్పుడు డిస్ప్లే పెద్దగా కనిపిస్తుంది అని చెప్పి కదా కొనేది సో ఇప్పుడు ఈ డిస్ప్లేకి సంబంధించి ఇష్యూస్ అయితే బయటకు వస్తున్నాయి సో ఏదైతే డిస్ప్లే ఫోల్డింగ్ ఏరియా ఉంటుందో ఆ ఏరియా దగ్గర వేసరికి బ్లాక్ డెడ్ పిక్సల్స్ అయితే స్పాట్ అవుతున్నాయి అంటే ఒక గీతలాగా చచ్చిపోతున్నాయి అక్కడ డిస్ప్లే అయితే చచ్చిపోయి ఇప్పుడు అది ఏమైపోయిందంటే ఫోల్డింగ్ మొబైల్ కాస్త త్రీ స్క్రీన్ డిస్ప్లే అయిపోతుంది అంటే మనం ఫోల్డ్ క్లోజ్ చేసిన తర్వాత బైట్ సైడ్ ఒక డిస్ప్లే ఉంటుంది కదా ఓపెన్ చేసిన తర్వాత ఒకటే డిస్ప్లే కాదు లోపల రెండు డిస్ప్లే కనిపిస్తున్నాయి అలాగైతే అయిపోయింది అలాగే వన్ప్లస్ మార్కెటింగ్ గురించి మెచ్చుకోవాలి యాక్చువల్గా వన్ ప్లస్కి ఈ మొబైల్ని తీసుకొచ్చినప్పుడు వన్ ప్లస్ ఓపెన్ మొబైల్ని వీళ్ళు ఇందులో యూస్ చేసిన మెటీరియల్ని సో టైటానియం వాడామని చెప్పేసి వాళ్ళు పబ్లిసిటీ చేసుకున్నారు విపరీతంగా జెరీరిగ్ ఎవ్రీథింగ్ దీన్ని టేర్ డౌన్ చేశాడు ఈ మొబైల్ని టేర్ డౌన్ చేసిన తర్వాత తను గమనించింది ఏంటంటే ఇందులో వీళ్ళు టైటానియం మెటీరియల్ నిజంగా వాడారు కానీ ఎక్కడ స్క్రూస్కు వాడారంట సో చూసారా మళ్ళీ రేపు మాట రాకూడదు అంటే మేము టైటానియం మెటీరియల్ వాడేమన్నాం గానీ ఎక్కడ వాడేమని మేము చెప్పలేదు అంటారు రేపు పొద్దున స్క్రూస్ మాత్రం టైటానియం తో తయారు చేసి లోపల దగ్గర ని టైటానియం స్క్రూస్ని అయితే యూజ్ చేసి వీళ్ళు అడ్వర్టైజ్ చేసుకుంటుంది మాత్రం టైటానియం మెటీరియల్ వాడేసాం అనేసి అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు తెలియకడుగుతున్నాను ఇదో బతుక చెప్పండి ఇక అలాగే వన్ ప్లస్ టువెల్ మన ఇండియా లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది సో జనవరి ఇరవై మూడో తారీఖున ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా వన్ అయితే టీచ్ చేస్తుంది యాక్చువల్గా మనకి తెలిసిందే ఇంతకుముందు మనం నేను మీకు చెప్పాను ఇరవై మూడు ఇరవై నాలుగు డేట్ల్లో మన ఇండియాలో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారని చెప్పి అయితే ఈసారి ఈ మొబైల్తో పాటు వన్ ప్లస్ టువెల్ ఆర్ని కూడా అయితే తీసుకొస్తారని చెప్పి సో రోమర్స్ అయితే ఉన్నాయన్నమాట వన్ ప్లస్ టువెల్ ఆర్ ఆల్రెడీ ఈ మొబైల్ చైనాలో ఏస్ త్రీ పేరు మీద లాంచ్ చేసేసారా చేస్తున్నట్టున్నారు సో ఆ మొబైల్ని మన ఇండియాలోకి ఇప్పుడు వన్ ప్లస్ టువెల్ ఆర్ పేరు మీద అయితే తీసురాబోతున్నారు ఇందులో స్నాప్డ్రాగన్ ఎయిట్ జనరేషన్ టూ ప్రొవసర్ అయితే ఉంటుంది ఇక వన్ ప్లస్ టువెల్లో మనకి స్నాప్డ్రాగన్ ఎయిట్ జనరేషన్ త్రీ ప్రొవసర్ ఉంటుంది లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చినప్పుడు ఒక వన్ మంత్ ఆర్ టూ మంత్ డిఫరెన్స్లో తీసుకొచ్చారు వన్ ప్లస్ లెవెన్ అండ్ లెవెన్ ఆర్ ఈసారి అలా కాకుండా ఒకేసారి లాంచ్ చేస్తారని చెప్పైతే తెలుస్తుంది ఇక అలాగే వన్ ప్లస్ నాడ్ సిఈ త్రీ లైట్ సో ఈ మొబైల్కి ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఆక్సిజన్ వైస్ ఫోర్టీన్తో అప్డేట్ అనేది రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది ఎవరైతే ఓపెన్ బీట్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని ఉన్నారో వీళ్ళకైతే ముందు రోల్ అవుట్ అయితే అయిపోతుంది ఫస్ట్ స్టేజ్లో సో తర్వాత బీటా యూజర్స్ కాకుండా నార్మల్ యూజర్స్ ఉంటారు కదా సో వాళ్ళకు కూడా రోల్ అవుట్ అయితే చేయబోతున్నారు ఆల్రెడీ అవుట్ అయిపోయి ఉంటుంది ఒకవేళ మీరు ఈ మొబైల్ వాడుతుంటే వన్ ప్లస్ నాట్ సి త్రీ లైట్ సో ఒకసారి చెక్ చేసుకోండి ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి రెడ్మీ నోట్ సిరీస్ అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోతుంది జనవరి నాలుగో తారీఖున సో ఈ విషయం మనకు తెలిసిందే ఆల్రెడీ మొబైల్స్ మనకు ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ ద్వారా కూడా అయితే సేల్ తీసుకురాబోతున్నారు అయితే వీళ్ళు ఇక్కడ రెడ్మీ నోట్ థర్టీన్ థర్టీన్ ప్రో థర్టీన్ ప్రో ప్లస్ మూడు మొబైల్స్ తీసుకొస్తున్నారు ఈ మూడు మొబైల్స్ ఫైవ్ జీ మొబైల్సే ఇందులో ఫోర్ జీ వేరియంట్ కూడా అయితే ఒకటి ఉండబోతుందన్నమాట సో దీనికి సంబంధించి అంటే మన ఇండియాలో లాంచ్ చేస్తారనే కన్ఫామ్ ఏం కాదు కాకపోతే మనకి ఎన్పిటీసీ సర్టిఫికేషన్లో ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది గ్లోబల్ మార్కెట్లోకి అయితే ఈ మొబైల్ని తీసు రావాలని చూస్తున్నారు స్నామ్గన్ సిక్స్ ఎయిటీ ఫైవ్ ప్రొసర్తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఇంచుమించు స్పెసిఫికేషన్ ఆల్మోస్ట్ మనకి నోట్ థర్టీన్ ఫైవ్ జి వేరియంట్లో ఉండే అవే స్పెసిఫికేషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇది ఫోర్ జీ మొబైల్ అయితే కాబోతుందట ఈ మొబైల్ నాకు తెలిసి ఈ జనవరి నాలుగో తారీఖున లాంచ్ అయిపోవచ్చు తర్వాత ఎప్పుడైనా లాంచ్ చేయవచ్చు మన ఇండియాలో ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ ట్వెల్వ్ ప్రో సిరీస్ అలాగే రియల్మీ జీటీ నియో సిక్స్ లాంచ్ టైం లైన్ అయితే ఇప్పుడు బయటకు వచ్చిందనమాట సో దీని ప్రకారం చూస్తే వీళ్ళు నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి నెలలో మనకి ఈ అయితే లాంచ్ చేస్తారని చెప్పి తెలుస్తుంది రియల్మీ లెవెన్ కి సక్సెస్ఆర్ అనమాట ఈ రియల్మీ ట్వల్వ్ సిరీస్ ఇక్కడ మనకి ట్వెల్వ్ ప్రో ట్వెల్వ్ ప్రో ప్లస్ ఈ రెండు మొబైల్స్ ని ముందుగా లాంచ్ చేయొచ్చు ఇక అలాగే రియల్మీ జీటీ నియో సిక్స్ ఉంది కదా ఈ మొబైల్ కూడా మనకి ఫిబ్రవరి నెలలోనే లాంచ్ అయితే కాబోతుందంట ఈ మొబైల్ లో మనకి డ్రాగన్ ఎయిట్ జనరేషన్ టూ ప్రాసెస్ అయితే ఉంటుందని తెలుస్తుంది ముందు ఆల్రెడీ మనకి కొన్ని లీక్స్ అయితే వచ్చినాయి రియల్మీ ట్వెల్వ్ ప్రో స్నాప్ డ్రాగన్ సెవెన్ జనరేషన్ త్రీ ప్రాసెస్ అయితే ఉంటుంది అని చెప్పేసి లీక్స్ వచ్చినాయి అంతేకాకుండా వీటిలో ఈసారి మనకి పెరిస్కోప్ సెన్సార్ అయితే చూడడానికి ఉంటుందని ఎంత ముందు టెక్నిక్స్ లో చెప్పాను సో అదైతే ఇందులో చూస్తాము ఫస్ట్ ఫస్ట్ మనకి వీళ్ళు పెరిస్కోప్ తీసుకొచ్చింది రియల్మీ రియల్మీ జీటీ ఫైవ్ ప్రో సో అందులో వీళ్ళు ఫస్ట్ పెరిస్కోప్ అయితే యూజ్ చేశారు ఇప్పుడు ఇందులో మళ్ళీ పెరిస్కోప్ నైతే అనమాట ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ త్రీ ఈ మొబైల్ని త్వరలో అయితే శాంసంగ్ లాంచ్ అయిపోతుంది హే నువ్వేమన్నా నిద్రపోయావు ఏంటి ఇప్పుడు లాంచ్ చేయడం ఏంటి ఒక రెండు నెలల క్రితమే లాంచ్ చేసింది కానీ మీరు అనొచ్చు కాకపోతే మనం రెండు నెలల క్రితం మన పండగప్పుడు ఆఫర్లో లాంచ్ చేసిన మొబైల్ శాంసంగ్ ఎస్ ట్వంటీ త్రీ ఎఫ్ఏ కానీ ఎక్స్నోస్ డబల్ టూ డబల్ జీరో ప్రాసర్తో లాంచ్ చేశారనమాట బట్ ఈసారి స్నాప్డ్రాగన్ ఎయిట్ జనరేషన్ వన్ ప్రాసర్తో మళ్ళీ తీసుకురాబోతున్నారు తెలిసిందే లాస్ట్ టైం మీరు తీసుకొచ్చిన ఎస్ ట్వంటీ వన్ ఎఫ్ఈ సో ఆ మొబైల్ కూడా సేమ్ ఇలా చేశారు ఫస్ట్ ఒకసారి ఎక్సినోస్ ప్రాసర్తో తీసుకొచ్చారు తర్వాత మళ్ళీ స్నాప్డ్రాగన్ త్రిపుల్ ఎయిట్ ప్రాసర్తో మళ్ళీ ఇంకో మొబైల్ని ఇయర్ తీసుకొచ్చారు సో ఈ సేమ్ ఇప్పుడు అదే మాదిరిగా వీళ్ళు స్నాప్డ్రాగన్ ఎయిట్ జనరేషన్ వన్ ప్రాసర్తో జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ జనవరిలోనే తెచ్చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ ఈ మొబైల్ని ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అప్కమింగ్ లాంచింగ్ లిస్ట్లో దీన్ని కూడా అయితే చేర్చారనమాట ఇక్కడ చూస్తే రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ప్లస్ అలాగే వివో ఎక్స్ హండ్రెడ్ సిరీస్ మొబైల్స్ అయితే ఈ లిస్ట్లో ఉన్నాయి ఆ లిస్ట్లో మధ్యలో కమింగ్ సూన్ అని చెప్పి అయితే కనిపిస్తుంది చూద్దాం మరి దీని ప్రైస్ ఎంత పెడతారో ఈ లోపు వచ్చేసరికి మనకి ఎస్ ట్వంటీ ఫోర్ సిరీస్ కూడా లాంచ్ కాబోతున్నాయి సో జనవరిలోనే అప్పుడు మళ్ళీ వాటి ప్రైజెస్తో ఇది కనుక దగ్గరికి వెళ్ళిందంటే ఈ ప్రై ఈ మొబైల్ దెబ్బ దెబ్బయిపోద్ది ఎవరు కొంటారు ఎస్ ట్వంటీ ఫోర్ సిరీస్కే వెళ్ళిపోతారు జనాలు ఇక ఎక్స్ప్లెయిన్ వస్తే మనకి సి సిక్స్టీ ఫైవ్ మొబైల్ని నిన్నైతే లాంచ్ చేసింది ఈ మొబైల్ రెడ్మీ థర్టీన్ సి మొబైల్ని లాంచ్ చేసింది కదా అదే మొబైల్ని రీబ్రాండ్ చేసి పోకో సిక్స్టీ ఫైవ్ ఏమి మీద తీసుకొచ్చారు ఫైవ్ జీ మొబైల్ కాదు ఫోర్ జీ మొబైల్ సంగతి చెప్పేది ఈ మొబైల్ మనకి సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది నైంటీ హెర్జ్ డిస్ప్లే రేట్ సపోర్ట్ చేస్తుంది మినిటెక్ ఎలి జీ ఎయిటీ ఫైవ్ ఈ ప్రాసెస్ ఉంటుంది రేసెడ్ మెయిన్ కెమెరా మెగా మెగాపిక్సెల్ ఉంటుంది ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట ఫ్రంట్ కెమెరా ఎయిట్ మెగాపిక్సల్ ఉంటుంది ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఎయిటీన్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ మాత్రం మీకు టెన్ వాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇంకా ఈ మొబైల్ ప్రైస్ వస్తే రెడ్మీలో ఆల్రెడీ తెచ్చేశారని చెప్తున్నాను రెడ్మీ థర్టీన్ సి దాని ప్రైస్ మనకి బేస్ వేరేంటు ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో స్టార్ట్ అవుతుంది కదా వీళ్ళు దానికన్నా ఒక ఐదు వందలు తక్కువ తెచ్చారు అంటే ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మనకి బేస్ వేరెంట్ వస్తుంది ఫోర్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరెంట్ సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరెంటు తొమ్మిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటే ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ పది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు ఐసిఐసి కార్డ్ యూజ్ చేసి మనం పర్చేజ్ చేస్తే ఇన్స్టెట్ డిస్కౌంట్ ఇంకో థౌసండ్ రూపీస్ వరకు అయితే తగ్గుతుంది డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి వీటిని ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే తీసుకురాబోతున్నారు అది అది అనమాట పోకో సంగతి ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మళ్ళీ వివో నుంచే వివో ఎస్ ఎయిటీన్ ఎస్ ఎయిటీన్ ప్రో ఇంకోటి ఎస్ ఎయిటీన్ ఈ ఈ మూడు మొబైల్స్ని ఇప్పుడు చైనాలో అయితే లాంచ్ అనమాట ఈ మూడు మొబైల్స్ మన ఇండియాలోకి అయితే తీసుకొస్తారు నెక్స్ట్ ఇయర్ క్వార్టర్ వన్లోనే తీసుకొస్తారు ఈ మూడు మొబైల్స్ ఈ పేరుతో రావన్నమాట వి థర్టీ సిరీస్లో అయితే వస్తాయి వి థర్టీ వి థర్టీ లైట్ వి థర్టీ ప్రో ఇలా రావచ్చు చైనాలోనే వీటి ప్రైజెస్ టూ మచ్ అనమాట చాలా ఎక్కువ పెట్టారు సో ఎస్ ఎయిటీన్ వచ్చేసరికి మనకి స్నాప్డాగన్ సెవెన్ జనరేషన్ త్రీ ప్రొసెసర్ అయితే ఉంటుంది మనకి ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీతో అయితే స్టార్ట్ ఉంది దీని ప్రైస్ అక్కడ ఇరవై ఏడు వేలు మూడు వందల రూపాయలు ప్రైజ్ అయితే పెట్టారు ఎస్ ఎయిటీన్ ప్రో మనకి వి థర్టీ ప్రో పేరు మీద వస్తుంది ఇది మీడియాటెక్ డెమెన్సిటీ నైన్ టూ డబల్ జీరో ప్లస్ ఈ ప్రొసెసర్ అయితే ఇందులో ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసరికి అక్కడ ట్వల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీతో స్టార్ట్ అవుతుంది ముప్పై ఎనిమిది వేల రూపాయల ప్రైజ్ అయితే పెట్టారు ఇక ఫైనల్గా ఎస్ ఎయిటీన్ ఈ ఇందులో మీడియటెక్ డెమెన్సిటీ సెవెన్ టూ డబల్ జీరో ప్రొసర్ ఉంది దీని ప్రైస్ అక్కడే ఇరవై ఐదు వేల రూపాయలు ప్రైస్ పెట్టారు సో అక్కడే అంతంత ప్రైస్ పెట్టారంటే దీని మీద ఐదు నుంచి పదివేల రూపాయలు మనకి ఇండియాకి వచ్చేసరికి ఇంకా ఎక్కువ పెడతారు ఇక అలాగే వివో ఎక్స్ హండ్రెడ్ అండ్ ఎక్స్ హండ్రెడ్ ప్రో ఈ రెండు మొబైల్స్ను కూడా చైనాలో అయితే లాంచ్ చేసింది ఎక్స్ హండ్రెడ్కి ఎక్స్ హండ్రెడ్ ప్రోకి డిఫరెన్స్ ఏమిటి అంటే రేస్ సైడ్ మనకి కెమెరాస్లో డిఫరెన్స్ అయితే చూడడానికి ఉంటుంది అనమాట ఎక్స్ హండ్రెడ్లో ట్రిపుల్ కెమెరా సెట్ అప్పే ఉంటుంది రెండు కెమెరాలు ఫిఫ్టీ మెగాపిక్సల్తో వస్తే ఒక కెమెరా సిక్స్టీ ఫోర్ పిక్సెల్తో వస్తుంది హండ్రెడ్ ప్రోలో చూస్తే మూడు కెమెరాలు మనకి ఫిఫ్టీ పిక్సెల్తోనే వస్తాయి ఇంకా చాలా ఇది ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి చాలా వరకు మనకి ఫ్లాగ్షిప్ రేంజ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి మనకి మీడియట్కి డెమెసిటీ నైన్ త్రీ డబల్ జీరో ప్రాసెస్ అయితే మొబైల్ వస్తుంది ఇండియాలోకి వచ్చాక ఫుల్ స్పెసిఫికేషన్ వైజ్గా మనం దీని గురించి మాట్లాడుకుందాము ఇది హాంకాంగ్లో తీసుకొచ్చారు అక్కడ ప్రైస్ చూస్తే మనకి ఎనభై ఐదు వేల రూపాయలు ప్రో ప్రైస్ పెడితే అరవై మూడు వేల రూపాయలు బేస్ వేరేంటు అది ఎక్స్ హ్యాండ్రెడ్ ప్రైస్ అయితే పెట్టారు ఎక్కువైంది చాలా ఎక్కువైంది మరి ఇండియాలోకి వచ్చాక ఇంకెంత ఎక్కువ పెడతారు సో ఇంతే ఫ్రెండ్స్ నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయగలి యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు తెలియండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్